महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ज्योतिष परमेश्वरस्वरूपमयेन ज्योतिषावास्तुमरितर अनेकमय शास्त्रं अन महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरते प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पपाणचापां అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితములు ఇరవై ఏడవ తేదీ నవంబర్ నుంచి మూడు డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకుందాం మేషరాశిలో రాహువు వృషభంలో వక్రించినటువంటి కుజుడు తులలో కేతువు వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రులు సంచరిస్తున్నారు అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి ఇరవై ఏడో తేదీ ధనస్సు నుంచి మూడో తేదీకి మీనం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది మకరంలో శని యొక్క సంచారము అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచారము వక్రగ వక్రత్యాగం కంప్లీట్ అయిపోయి స్ట్రైట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో ఏ తేదీల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం సింహరాశి వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడు భావంలో ఉన్నాడు సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుంది భూమి గృహము వాహనము రైతులకి కొత్తగా ఏదైనా విద్య నేర్చుకోవడానికి మరియు కొత్తగా ఏదైనా రీసెర్చ్ చేసి రైతులు చూడండి కొన్ని కొన్ని రీసెర్చ్ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు అంటే ఎకరానికి ఎంతకంటే ఇంకెక్కువ పండి చూపించానని సేంద్రియ పద్ధతుల్లోని ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా చక్కగా రాణించడం ఇటువంటివి గోచరిస్తున్నాయి ధన అభివృద్ధి చక్కగా ఉంది ఎందుకంటే గురువు యొక్క సంబంధం ఏదైతే ఉందో ధనభావం మీద పడుతుంది మరియు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి ఎప్పటి నుంచో ఒక మంచి ప్రాపర్టీ కోసం తిరుగుతున్నటువంటి మీకు ఈ గ్రహస్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలిగించనుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే కాస్త కాకపోతే మీరు ఎవరితోనైనా కలిసి అగ్రిమెంట్ చేసే విషయంలోని కొన్ని మాట్లాడుకునేటువంటి విషయాల్లోని కొంతవరకు జాగ్రత్త వహించండి అలాగే విద్యార్థులకి చాలా విషయాల్లో కలిసి రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే కొంతవరకు ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని పోటీ సంబంధించిన విషయాల్లోని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంతవరకు ఎలాగైనా సరే గట్టి పోటీ ఇవ్వాలనేటువంటి దీంట్లో స్ట్రాంగ్గానే మీరు పోరాడి గెలుస్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే గురుశనుల మధ్యన ఈ యొక్క సప్తమభావం పడింది మీకు అంటే దీనివల్ల ఏమిటంటే కొంతవరకు వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కొంత జాగ్రత్త వహించండి మరియు కొన్ని కొన్ని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రయత్నాలు మాత్రం చక్కగా సక్సెస్ అయ్యేటువంటి యోగం పుష్కలంగా కనబడుతుంది లేదా మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మూలంగా అయితే అయినా సరే ఉద్యోగ అవకాశాలు మీకు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ఇక వ్యాపారాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి పంట పొలాలు పండించేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వారం మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా బాగుంది అదేవిధంగా మూడో తేదీ కనుక చూసుకున్నట్లయితే కాస్త మీకు మూడో తేదీ కొంతవరకు ఉద్యోగ సంబంధించిన లేదా లాంగ్ జర్నీస్కి వెళ్ళేటువంటి విషయాల్లో అనుకున్నటువంటి స్థితి అంటే ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్ళడం అంటే మూడో తేదీ మరియు భూమూలకంగా రెండో మూడో తేదీలు భూమూలకంగా యోగిస్తున్నాయి అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొంతవరకు లాంగ్ జర్నీస్ కనిపిస్తున్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ వరకు కూడా ఆల్మోస్ట్ ఒకటో తేదీ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీకు విదేశీ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్స్ యోగించేటువంటి గ్రహస్థితి సూచిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అనే ఎలా బాగుంటుంది మనకి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయి మార్గశిర మాసం ప్రారంభమైంది అయితే ఈ మార్గశిర మాసంలో అందరూ చేసుకోవాల్సినటువంటి పని ఏమిటి అంటే ఈ మార్గశిర మాసం మార్గశిర లక్ష్మి వారాలు గొప్పవి అంటే ఆ మార్గశిర గురువారాలు ఏమిటండి మార్గశిర గురువారాల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని మీ అందరికీ అనిపించవచ్చు ఏమిటది అంటే మనకి చూడండి ఏ స్త్రీమూర్తిని అడిగినా నీకేం కావాలమ్మా అని భగవంతుడు కనుక ప్రత్యక్షమైతే కూడా నాకు మాంగళ్యం నా భర్త యొక్క ఆయుష్ బాగుండాలి అని అడుగుతూ ఉంటారు అంటే ఏంటి మాంగళ్యం గట్టిగా ఉండాలి తన ఆయుష్ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అడుగుతూ ఉంటారు మనకి ఇరవై నాలుగో తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభం కానుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా ఎవరైతే మార్గశిర వారాలు చేస్తారో వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురువు యొక్క బలము పెరగనుంది ఇది గుర్తుపెట్టుకోండి గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్త్రీ జాతకంలో గురుబలం పెరిగినప్పుడు ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా చక్కటి ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఆ యొక్క మహావిష్ణువు ఆ యొక్క యోగాన్ని ఇస్తాడు మహావిష్ణువుని లక్ష్మీదేవిని ప్రధానంగా ఈ యొక్క మార్గశిర మాసంలో పూజిస్తారు పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు గురువారాలు ఈ మార్గశిర మాసంలో చేసేటువంటి పూజా విధానంలో మరియు రెండో విషయం ఏంటంటే దువ్వెన పెట్టకూడదని చెప్తారు ఈ పూజను ఉదయం పూటే చేయాలని చెప్పడం జరుగుతుంది విష్ణు సహస్రనామాలు మరియు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి మరింత గురుబలం పెరగాలి అనుకుంటే ఈ గురువారాలు ప్రధానంగా మనకి మాసం ఐదు వారాలు వచ్చింది కాబట్టి మీరు ఈ ఐదు వారాలు కూడా ఈ పూజతో సహా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక ఈ గోచార ఫలితాలు మనం ఏమైతే చెప్పుకుంటున్నామో దీనికంటే ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క జన్మజాతక ఫలితాలు అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని నెలని తేదీని సంవత్సరాన్ని ప్రదేశాన్ని తీసుకొని మీరు జన్మించిన ఇప్పుడున్నటువంటి లగ్నరీత్యా గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో దాన్ని బట్టి మీ యొక్క యోగం అనేటువంటిది ఉంటుంది అంటే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు మీకు ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి మీకు ధనయోగం ఏ మార్గంలో ఉంది ఏ ఏ రంగాల్లో ఉంది అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయి మీరు ఏ దిశలో ఉంటే మీ గృహయోగం బాగుంటుంది అంటే మీ గృహం చక్కగా ఉంటుంది యోగిస్తుంది మీరు ఉంటున్నటువంటి గృహం యోగిస్తుంది ఉన్న స్థలం యోగిస్తుంది అనేటువంటిది అదేవిధంగా సంతానం కానివ్వండి రుణ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎవరున్నా సరే క్లియర్ అవ్వడం కానివ్వండి వివాహ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అసలు ఎలా ఎటువంటి భార్యాభర్త వస్తారు ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది అది కేవలం వివాహం అనే కాకుండా విదేశీ యోగాలు మరియు ఉద్యోగ యోగాలు వ్యాపార యోగాలు కూడా ఎందులో ఏ రంగాల్లో ఉంది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది అయితే మీకు ఇక్కడ సందేహం వచ్చేవండి మరి జన్మజాతకంలో ఉన్నట్లయితే మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారం అనేటువంటిది బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా సరే ఒక చేసేటప్పుడు బయట ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ పని చేస్తూ ఉంటామంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళే విషయాన్ని కూడా మనం ఇవాళ రేపు చూసుకుంటాం ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ అయినా ఉందా లేదా అని అలాగే ఏదైనా ఒక బిజినెస్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు లాంచింగ్ చేసేటప్పుడు కూడా దీనికి మార్కెట్ ఉందా లేదా అని చూసుకుంటాం అంటే ఏమిటి మీ నిర్ణయాలు మీ ప్రయత్నాలతో పాటు బయట ఉన్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు దానికి సక్సెస్ వస్తుంది అదేవిధంగా మీ జన్మజాతకం ఎంత అవసరమో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితి కూడా అంతే అవసరం కాబట్టి ఏమిటి మనం ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి గోచార గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి స్థితి కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ గోచార ఫలితాలు చెప్ తెలుసుకుంటూ పరిహార మార్గాలు చిన్న చిన్న పరిహార మార్గాలు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని విజయవంతంగా చేసుకోవాలని మరియు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే